హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అంతా? నేను అలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఈ రోజు అయితే నేను మీకు మా అపార్ట్మెంట్ చూపించబోతున్నాను అనమాట. లాస్ట్ వీడియోలో అయితే మా కమ్యూనిటీ అంతా కూడా చూపించాను, అండ్ మీకు అయితే చాలా చాలా బాగా నచ్చింది కదా. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ హౌస్ దగ్గర నుంచి చూపిద్దాం అని చెప్పి బయటకు వచ్చాం అనమాట. మా డోర్ అయితే బయట డోర్ అయితే ఇలా ఉంది, అండ్ ఇక్కడ ఒక చిన్న మ్యాట్ అయితే వేసుకున్నాము. ఇది కూడా నేను ఐకియాలోనే తీసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు అయితే మనం లోపలికి వెళ్ళిపోయి అపార్ట్మెంట్ అంతా చూసేద్దాము. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. సో లోపల రాగానే అయితే మనకి రైట్ సైడ్ అయితే ఇట్లా ఒక షెల్ఫ్ వచ్చింది అనమాట. ఇందులో వచ్చేసేసి మా స్లిప్పర్స్ కానీ అవన్నీ కూడా పెట్టుకుంటాము. మెయిన్ గా షూ ర్యాక్ అనమాట. ఇక్కడ కావాలంటే మనం ఏమైనా కోట్లు అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అంటే మన జాకెట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ అంత అవసరం లేదు కాబట్టి మేమేం పెట్టలేదు. మాకు అంత ముందు ఉన్నవన్నీ చక్కగా మడిచి లోపల పెట్టేసుకున్నాం. ఇంకా ఆ పైన అయితే నేను ట్రైపాడ్ కానీ ఇట్లాంటివన్నీ పెట్టుకుంటా అనమాట. ఇదైతే కొంచెం ఈజీ యాక్సెస్ ఉంటదని. అండ్ అలానే సమ్మర్ కాబట్టి హ్యాట్ కానీ హ్యాట్స్ కానీ అవన్నీ కూడా అక్కడ పెట్టుకుంటాను వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళేటట్లు అట్లా. అండ్ నెక్స్ట్ ఇంకా మేము ఇక్కడైతే ఒక డైనింగ్ టేబుల్ అయితే వేసుకున్నాము. ఇది డైనింగ్ స్పేస్ అనేది, సో అందుకని వేసుకున్నాము. మాకు ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనిపించింది. అంటే అది మరి పెద్దగా అవ్వకుండా మరి చిన్నగా అవ్వకుండా ఈ ఉన్న స్పేస్ కి అయితే బాగా సరిపోయింది అనుకుంటున్నాము. అసలు అయితే మార్చాలి చిన్న ప్లాన్ ఉంది, బట్ చూద్దాం ఇంకా టైం ఉంది. టేబుల్ అయితే బాగానే ఉంది కానీ ఈ చైర్ లనే కొంచెం మా హంచుగారు కొరికేసాడు అనమాట అప్పుడప్పుడు కూర్చొని. అండ్ నెక్స్ట్ ఇంకా ఇదైతే ఏసీది అనుకుంటా. ఇది మనకు ఓపెన్ చేయడానికి కూడా ఉండదు కదా, ఏసీ మెషిన్ అసలు ఉంటది అనుకుంటా. ఇక్కడ నా యోగా మ్యాట్ పెట్టుకున్నాను. ఇలాంటివన్నీ నేను ఎప్పుడు ఎదురుగా పెట్టుకుంటా అనమాట, మనకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేయటానికి. అండ్ ఆ పక్కన మేము ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్ లాగా ఇచ్చాడనమాట. మేబీ ఇక్కడ కూడా నేను అనుకోవటం మన జాకెట్స్ కానీ కీస్ కానీ అట్లాంటివి పెట్టుకోవటానికి ఇచ్చాడు అనుకుంటా. బట్ మేమైతే అది దేవుడు బిరువాలాగా అట్లా వాడుకుంటున్నాము. సో ఇది కూడా నాకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనిపించింది మంచిగా. అండ్ అలానే ఆ కింద కూడా షెల్ఫ్ ఉంది కదా, మనకు కావాల్సినవి ఉంటాయి కదా పూజ చేసుకునేవి, అవన్నీ కూడా అందులో పెట్టుకున్నాను. ఆ పైన రెండు షెల్ఫ్లు అయితే నేను మంచిగా ఏమైనా డెకరేట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏవో తెచ్చి పెట్టాను కానీ ఇంకా మంచిగా సర్దలేదు అనమాట. ఆ పై షెల్ఫ్ లో కూడా అసలు అయితే ప్లాన్ అయితే అదే, ఏవో ఒకటి డెకరేషన్ స్టాక్ ఉంటాయి కదా అది తెచ్చి పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఆ పైన అయితే మా సతీష్ ఇప్పటికైతే ఏవో పేపర్స్ అవన్నీ పెట్టేసుకున్నాడు, అలా వాడే చెప్తాను కదా అదే వీడియో కోసం సర్దితే అవన్నీ కూడా మంచిగా తీసి మంచిగా కనీసం ఏదో ఒక డెకరేషన్ స్టాక్ పెట్టమో లేకపోతే ఎంటీగా అయినా చూపించేదాను అనమాట. ఇప్పుడు అంత టైం కూడా లేదు, అందుకే ఎలా ఉందో అలా చూపించేస్తున్నాను. సో అది ఇంకా మా డైనింగ్ స్పేస్ అదంతా. అయితే నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ చూపించాను, లివింగ్ రూమ్ చూపించాను ఫస్ట్. విచ్ వన్ యు ఆర్ ఇంట్రెస్టెడ్? కిచెన్. కిచెన్? ఓకే. ఈ లైట్స్ ఏంటి నాకు, ఈ లైట్స్ చాలా బాగుంటాయి. అవన్నీ కూడా వేయలేదు. సో ఇది మా కిచెన్. మీరు ఈ పాటికే చాలా సార్లు వీడియోస్ లో చూసే ఉంటారు కదా. నేను ఫస్ట్ లో అయితే తర్వాత హౌస్ టూర్ చేస్తాను కదా, అప్పుడు నీట్ గా చూపించొచ్చులే అనుకున్నాను అనమాట. బట్ నేను హౌస్ టూర్ చేసేసరికి చాలా టైం పడుతుంది అర్థమైపోయి, ఇంక నేను కిచెన్ అయితే మీకు వీడియోస్ లో ఆల్రెడీ చూపించేశాను. మరి మనం అయితే ఇక్కడ వచ్చి స్టార్ట్ చేసేద్దాము. ఇదైతే ఓపెన్ కిచెన్ మోడల్ అండి. నాకు ఈ మధ్య ఇది బాగా నచ్చుతుంది అనమాట. అంత ముందు మాది క్లోజ్ ఉండేది కదా, సో ఇట్లా ఓపెన్ ఉంటే మనకు మంచి స్పేషియస్ గా అనిపిస్తుంది. ఏంటి ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకుంటే మనం కూడా టీవీ అదంతా కూడా చూడొచ్చు కదా. అంత ముందు అయితే మనం ఒక్కళ్ళగా కూర్చొని ఏదో వాటికల్లో కూర్చొని చేసుకున్నట్టు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నట్టు ఆ ఫీల్ ఉండేది అనమాట. బట్ ఇప్పుడైతే ఇది బాగుంది. అండ్ నాకు ఇది కూడా మంచిగా యూజ్ అవుతుండీ, మంచిగా అంటే మనం ఏమైనా కటింగ్ చేసుకుంటున్నప్పుడు కానీ అంతా కూడా బాగా స్పేషియస్ గా అనిపిస్తారు కదా. సో ఇదైతే బాగుంది. సింక్ అయితే మనకు ఒక సింక్ వచ్చింది. దీన్ని నేను లోపల అయితే ఏం చూపించట్లేదు, ఎందుకంటే చిన్న చిన్న ఉన్నాయి. అండ్ ఆ పక్కనే ఇక్కడ మేము ఒక ట్రే పెట్టుకున్నాం అనమాట. ఇది మెయిన్ గా దేనికి అంటే కీస్ పెట్టుకోవడానికి కానీ ఇంకా
నా సెల్ఫీ స్టిక్ కానీ ఇట్లాంటివన్నీ నేను ఏవైతే బయటకి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తానో అలాంటివన్నీ అందులో పెట్టుకుంటాను. మాస్కులు కానీ అండ్ అలానే ఒక చిన్న క్యాండిల్ కూడా పెట్టుకున్నాను లేండి. నేను క్యాండిల్ అయితే ఎక్కువ అయితే ఏం యూజ్ చేయను, బట్ ఎప్పుడో రేట్ ఎవరైనా వస్తున్నారంటేనో లేకపోతే మనకి ఇంట్లో ఏమైనా స్మెల్ బాగా వస్తుంది ఏదైనా నాన్ వెజ్ అది చేసి అలా అనుకుంటే మాత్రం క్యాండిల్ యూజ్ చేస్తాను. ఇక్కడ డస్ట్ బిన్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా రాగానే మాకు ఇక్కడ ఒక వెయింగ్ స్కేల్ ఉంటది అనమాట. సో మేము నైట్ పడుకొని మార్నింగ్ వచ్చాక చూసుకోవటానికి కానీ లేకపోతే మధ్య మధ్యలో కానీ ఎక్కువ వాడతా ఉంటాం అనమాట. అందుకే బయట పెట్టేశాను. ఫస్ట్ వచ్చినప్పుడు అసలు కింద ఏమి ఉండకూడదు అన్నట్టు అన్ని తీసి షెల్ఫ్ లో పెట్టేశాను, బట్ రెగ్యులర్ గా వాడేది కొంచెం మనకి యాక్సెసిబుల్ గా ఉంటేనే బెటర్ అనిపించి బయట పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇదైతే ప్యాంట్రీ. సో ప్యాంట్రీ అయితే మీ అందరికి తెలిసే ఉండి ఉంటది కదా, అంత మంచిగా అయితే సర్దిలేదు, బట్ స్టిల్ మీరైతే చూడొచ్చు. సో నేను రెగ్యులర్ గా యూజ్ చేసేవన్నీ ఆ కబోర్డ్స్ లో అట్లా పెట్టుకుంటా అనమాట. మనకి ఎక్స్ట్రా ఉంటాయి కదా అట్లా అట్లా ఇందులో పెట్టేసుకుంటా ఉంటాను. ఇందులో తెలుసా చాలా వరకు మేము మినియాపోలిస్ నుంచి తెచ్చినవే, సో అంత ఎక్కువ గ్రాసరీస్ తెచ్చుకొని పెట్టుకుంటాం అనమాట మేము. అండ్ ఆ తర్వాత కౌంటర్ టాప్ మీద అయితే నేను చక్కగా ఒక మిక్సీ పెట్టుకున్నాను అండ్ అలానే కుక్కర్ పెట్టుకున్నాను. ఇవి రెండు అయితే రెగ్యులర్ గా యూజ్ చేసేవే కదా, సో అవి రెండు బయటే ఉంటాయి. అండ్ అలానే ఇప్పుడు మనకు ఒక ఇండక్షన్ స్టవ్ వచ్చింది, ఆ పైన అయితే మైక్రోవేవ్, కింద అయితే అవెన్. ఇవి నేను స్పెషల్ గా అయితే ఏం చూపించేది ఉండదు అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకా నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ కౌంటర్ టాప్ మీద కూడా అసలు ఏం పెట్టుకోవద్దు అనుకున్నాను అనమాట, కాకపోతే కొన్ని అయితే చేరాయి ఆల్రెడీ. సో మీకు తెలుసు కదా ఈ రెండు అయితే నేను రెగ్యులర్ గా ఈ మధ్య ఎక్కువ యూజ్ చేస్తున్న ఆయిల్స్ అనమాట, అవకాడో ఇంకా ఆలివ్. ఇంకా ఇవి నైట్ పడుకునేటప్పుడు నాన్ పెట్టుకుంటాను నేను ఇంతవరకు, వాల్నట్స్ కానీ బాదం కానీ ఇంకా చియా సీడ్స్ కానీ. సో అవి బయట ఉంచుకుంటాను, ఎక్కువ రోజు మర్చిపోకూడదు అనుకునేది అలాంటివి పెట్టుకుంటా ఉంటాను అనమాట. సో మీరు కూడా వీలైతే అలా హెల్దీ స్టఫ్ అలాంటివి ఉంటాయి కదా మీకు కనిపించేటట్లు పెట్టుకుంటే మనకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కనిపించకూడని స్టఫ్. ఈ మధ్య నేను చిప్స్ బాగా తినేస్తున్నా అనమాట. సో అదైతే నాకు అసలు అందదు, మీకే అర్థమైపోతా ఉండుంటది కదా. అంత ముందు ఇక్కడ కౌంటర్ టాప్ మీద ఉండేది, ఉన్నప్పుడు మంచిగా తీసుకొని తినేస్తా ఉండేదండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్ మీద పెట్టాను, కొంచెం అన్న నాకు అందదు అని చెప్పి అది కూడా ఎలాగోలా అందుకొని తీసుకుంటున్నా అనమాట. ఇంక ఇలా అయితే లాభం లేదని చెప్పి మా సజెషన్ పిలిచి ఆ పైన పెట్టేశాను. ఇంకప్పటి నుంచి అసలు దాని చక్కతే మర్చిపోయాను. సో చూసారు కదా మీకు కూడా ఇదైతే బాగా వర్కౌట్ అవుతుంది, మీకు కూడా ఇలాంటి ఏమైనా జంక్ ఫుడ్ బాగా తింటున్నారు అనుకుంటే పైన పెట్టేసుకోండి. అంతేనా కదా, ఈ మధ్య నేను తినట్లేదు కదా అసలు ఎక్కువ. నేను అది ఎప్పుడు తింటానంటే మామూలు ఇంకెప్పుడు తిన్నానమాట, నైట్ టైం కూర్చొని ఏదో ఒక మూవీస్ అట్లా చూస్తూ ఉంటాను ఎప్పుడైనా నిద్ర రాకపోతే, అలాంటప్పుడు తినేస్తా ఉంటాను. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే ఇదైతే మా ఫ్రూట్ బాస్కెట్, ఇది మా వెజిటబుల్ బాస్కెట్ అనమాట. ఇందులో ఆనియన్ అవన్నీ ఉంటాయి, ఇందులో ఫ్రూట్స్ ఉంటాయి. మామూలుగా ఇప్పుడైతే పెద్దగా ఏం లేవు కానీ ఎప్పుడు అయితే బాగా ఫుల్ అయిపోయి ఉంటది అనమాట. ప్రస్తుతానికి అయితే యాపిల్స్ ఒక్కటి ఉన్నాయి, అవి పెట్టేశాను. అండ్ ఇంకా ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇది బాగుందో లేదో తెలియదు, ఇది బాగుంది కదా. నాకైతే ఇలా పెట్టుకుంటే బాగా యూజ్ అవుతుంది, బాగా ఈజీగా ఉంది అనమాట తీసుకోవటానికి. అట్లా అంత ముందు అయితే విడివిడిగా పెట్టేసుకునేదాన్ని. సో మన తిరిగి మన గింజలు అవన్నీ ఉంటాయి కదా, ఎక్కడున్నాయో ఒక్కొక్కటి ఒక్కో చోట, అంటే రోజు కరెక్ట్ గా ఒకటే ఆర్డర్ లో అయితే ఉండదు కదా. సో అంటే ఎప్పుడైనా ఫాస్ట్ ఫాస్ట్ గా వంట చేస్తున్నప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అయిపోయేది అనమాట. ఇప్పుడైతే బాగా ఈజీగా ఉంది, చక్కగా మనం వాడే ఆ నాలుగు తీసి బయట పెట్టుకుంటున్నాను, ఈజీగా అయిపోతుంది. అండ్ నాకు సర్దుకోవటానికి కూడా ఈజీగా ఉంది. సో అదేమో మన ఇండియన్ స్పైస్ ర్యాక్ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా కొన్ని అయితే ఉన్నాయి. సో ఇదైతే ఇటాలియన్ హెర్బ్స్ అనమాట, నా దగ్గర కొన్ని ఉంటే అవైతే పెట్టుకున్నాను. ఈ మధ్య అయితే పెద్దగా యూజ్ చేయట్లేదు, అంతకుముందు అయితే బాగా కుక్ చేసేదాన్ని, పాస్తా కానీ ఇంకా పిజ్జా కానీ ఇలాంటివన్నీ ఏవేవో ట్రై చేసేదాన్ని అనమాట. మా పాస్తా అయితే మినియాపోలిస్ లో ఉన్నప్పుడు తెచ్చుకున్నాము, ఆ స్టాక్ ఇంకా అలానే ఉంది. ఫినిష్ చేస్తారు ఇండియా వెళ్ళాక? నేను ఇండియా వెళ్ళాక ఫినిష్ చేస్తాము. పాస్తా నేను పెద్ద ఇంట్రెస్ట్ ఏం కాదులేండి. నెక్స్ట్ ఇంక ఇక్కడ షెల్ఫ్ లో వచ్చేసరికి మా ఉంటాయి కదా ఎలక్ట్రిక్ ఉంటాయి కదా, మన గ్రైండర్ కానీ మిక్సీ కానీ అట్లాంటివన్నీ పెట్టేస్తాను. హన్స్ బాటిల్ కూడా ఉందా? హన్స్ లేదు కదా, అందుకని అది అక్కడ వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ మా హంసం వచ్చాకైతే బయట తీసేయాల్సి ఉంటుంది. అయితే మనకి కబోర్డ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి, చూడటానికి కొంచెమే అన్నట్టు కనిపిస్తున్నాయేమో కానీ, బట్ బాగా మనం మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటే మాత్రం ఎనఫ్ స్పేస్ అనమాట. ఒక ఫోర్ మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి అయితే బాగా సరిపోతుంది.
ఇందులో అయితే ఇంకా నేను మన పప్పు ఉప్పు రెగ్యులర్గా యూజ్ చేసే ఉంటాయి కదా, పప్పు ఉప్పు కూడా కాదు, కారము ఇలాంటివన్నీ ఉంటాయి. నేను అస్సలు ఓపెన్ చేయను. ఇది మాత్రం నాకు పైన మా గ్రీన్ టీ ఇవ్వరు కనిపించారు, మేబీ కాఫీ టీలు ఇలాంటివన్నీ అందులో ఉన్నాయన్నమాట. సో అది అవి చేయొచ్చు. ఏమి ఓకే యా, ఇదొక్కటి మాత్రం నేను ఓపెన్ చేస్తాను. సో ఇది మాత్రం ఇప్పుడు ప్రత్యేకంగా సర్దింది ఏం కాదు, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇది మాత్రం ఎప్పుడు అలానే ఉంటది అనమాట. ఈ ఒక్క ర్యాక్ మాత్రం మంచిగా అలానే పెట్టేసుకుంటా ఉంటాను. నెక్స్ట్ ఇంక ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్ మీద నేను పెద్దగా అయితే ఏం స్టఫ్ పెట్టాను అనమాట, ఫొటోస్ కానీ ఎట్లని అని చాలా పెట్టుకుంటా ఉంటాను కదా. ఎవరైనా పెట్టుకుంటే చూడటానికి బాగుంటది కానీ నాకు ఎందుకు మనసు రాదు పెట్టుకోవడానికి. సో అది కష్టం లేదు. ప్లానర్ ఒకటి పెట్టాను అనమాట. ఈ ప్లానర్ కూడా నేను నార్మల్ గా అయితే స్ట్రైట్ గా పెట్టాను, అవుట్ సైడ్ కానీ ఇట్ సైడ్ కానీ పెట్టేసుకుంటా ఉంటాను అనమాట. బట్ ఇక్కడ అంత స్పేస్ లేదు మనకి పెట్టుకోవడానికి, అందుకే ముందు పెట్టాల్సి వచ్చింది. ఇవైతే దానికి యూజ్ చేయాలి పెన్స్ లాగా, అట్లా పెన్స్ ఏమంటారు ఓకే ఇవైతే దాని మీద రాసుకోవడానికి పెన్స్ లాగా అనమాట. సో దీని మీద నేను ఏమైనా ఇంపార్టెంట్ నోట్స్ కానీ లేకపోతే ఏమైనా రిమైండర్స్ కానీ లేకపోతే ఏవో ఒక గ్రాసరీస్ లిస్ట్ కానీ ఇట్లాంటివన్నీ రాసుకుంటా ఉంటాను. సో ఫ్రిడ్జ్ అయితే నేను తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను. మనకి అటు సైడ్ అంతా ఏమో రిఫ్రిజరేటర్ ఉంటుంది, ఇటు సైడ్ అంతా ఏమో ఫ్రీజర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఆ పైన అయితే మనకి ఆ బాటిల్స్ పెట్టుకోవడానికి అట్లా ఒక చిన్న స్పేస్ లాగా అట్లా ఇచ్చాడు. సో ఇది చాలా మంది కాదండి, వేరే పర్పస్ గా యూజ్ చేసుకుంటారు. మేమేమో బాటిల్స్ పెట్టేసాము. ఇటు పక్క కూడా మనకు ఒక షెల్ఫ్ లాగా ఇచ్చాడు. అండ్ ఇక్కడైతే నేను ఏమైనా డిషెస్ అవి వాష్ చేసుకున్నాక పెట్టుకోవడానికి ఒక చిన్న తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఐకియాలోనే తెచ్చుకున్నాను. మనకి స్టీల్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి కానీ నేను ప్లాస్టిక్ తెచ్చేసుకున్నాను. అండ్ ఇంకా నా చాపింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇంక ఇక్కడ అన్ని కూడా షెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడేమో మనం ఏమైనా డిష్ వాషింగ్ లిక్విడ్ కానీ అలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ అందులో పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా ఇది డిష్ వాషర్. సో ఇది వచ్చేసి వాటర్ ఫిల్టర్. చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, అంటే మీరు ఎందుకు బాటిల్స్ తెచ్చుకుంటారు అట్లా అని చెప్పి. అంతకుముందు అయితే బాటిల్స్ తెచ్చుకునే వాళ్ళం అండి, ఈ మధ్య ఇంకా దీన్ని చేంజ్ అయ్యాం అనమాట. ఇది కొంచెం బెటర్ అనిపించింది. యాక్చువల్ గా ఇక్కడికి వచ్చాక కూడా కొన్ని రోజులు బాటిల్స్ తెచ్చుకున్నాము, కాకపోతే ఇప్పుడు మేము స్టెప్స్ ఎక్కాలి కదా, అది కొంచెం కష్టం అయిపోయి ఇంకా ఫిల్టర్ తెచ్చుకున్నాము. అండ్ ఇప్పుడైతే లివింగ్ రూమ్ చూపిస్తాను. ఇది కూడా మీరు చాలా వరకు చూసే ఉంటారండి నా వీడియోస్ లో అయితే, ఎందుకంటే ఇక్కడే ఉండి ఎక్కువ వీడియోస్ తీస్తాను కదా. ఇక్కడ కూడా పెద్ద స్టఫ్ ఏం లేదు. మేము అంతకుముందు మినియాపోలిస్ లో ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు టూ లైట్స్ ఉంటే ఆ లైట్స్ అయితే పెట్టేసుకున్నాము, అటు పక్క ఒకటి ఇటు పక్క ఒకటి. టూ లైట్స్ కి మధ్యలో అయితే టీవీ పెట్టేసుకున్నాము. ఇక్కడ ఒక ఫోటో అనమాట, ఇది నాది మా హంశమ్మది. ఇది మామూలుగా అయితే నా స్టడీ టేబుల్ మీద ఉంటది, బట్ ఈ మధ్య ఇక్కడికి వచ్చింది. ఈ టీవీ స్టాండ్ అయితే ఇది మేబీ టీవీ స్టాండ్ కాదు అనుకుంటా, బట్ మేము అలా యూజ్ చేసుకుంటున్నాము. మేము ఇదైతే ఐకియాలో తీసుకున్నాము. ఇదైతే చాలా మంది నచ్చింది, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు అనమాట, ఇది బాగుంది మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నావు అట్లా అని చెప్పి. సో లోపల నేను ఆ వైట్ తీసుకుంటున్నా కూడా మా సతీష్ అంటాడు అనమాట, ఎందుకు వైట్ లో వైట్ ఏం పెట్టావు అట్లా అని చెప్పి. లేదు బాగుంటది కదా అని చెప్పి తీసుకున్నాను. సో మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మా ఫ్రెండ్స్ అయితే చాలా మందికి నచ్చింది. అండ్ తర్వాత వాళ్ళు కూడా తెచ్చుకొని సేమ్ ఇలానే ఆర్గనైజ్ చేసుకోవడానికి ట్రై చేశారు అనమాట. అండ్ అలానే ఇక్కడ మనకు ఒక పెద్ద విండో అయితే వచ్చింది అనమాట. సో చూసారా, ఎవరైనా హౌస్ టూర్ చేస్తున్నారంటే మంచిగా విండోస్ అవన్నీ ఓపెన్ చేసి పెట్టుకుంటారు అనమాట. మాకు అది కూడా మాకు ఆసక్తి కూడా లేదు. సో ఇది ఓపెన్ చేస్తే మాత్రం మనకు మంచిగా లైటింగ్ వస్తుందండి. కావాలంటే మనం పూర్తిగా కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఇంట్లో అయితే ఇది ఒక పాన్ అట్ అనిపిస్తుంది. ఇప్పుడు చూసారంటే ఇక్కడ పూర్తిగా తీసుకోవచ్చు. అండ్ అలాగే మనకు కావాలనుకుంటే ఈ కింద రెండు విండోస్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మనకి బయట మెష్ ఉంటది, సో మంచిగా ఎయిర్ అయితే మనకి లోపలికి వస్తుంది అనమాట. అండ్ ఇంక టీవీకి ఎదురుగా అయితే ఒక సోఫా అయితే వేసుకున్నాము. ఇది మాత్రం ఇప్పుడు స్పేషియస్ గా ఉంటే బాగు అనిపిస్తుంది. మేబీ అది కొంచెం ఎంత అయిందో ఏమో తెలియదు కానీ నాకు అప్పుడప్పుడు కొంచెం చెప్తే లాంగ్ టైం చూసాను అనిపిస్తే కొంచెం నెక్ పెయిన్ అది వస్తున్నట్లు అనిపిస్తుంది అనమాట. సో చూడాలి ఇంకొక యాంగిల్ లో ఏమైనా పెట్టడానికి, తర్వాత చూడాలి ఇండియా నుంచి వచ్చాక అట్లా. అండ్ అలానే ఇక్కడైతే మేము మీరు అంత ముందు కూడా చూసుంటారు కదా, ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ అయితే పెట్టుకున్నాము.
అండ్ ఆ పక్కనే మా హంస అవ్వది, అదైతే మా హంసు అన్నప్రసన్న అప్పుడు అనమాట. ఆ ఫోటో అయితే చాలా బాగుంటది, డైపర్ వేసుకుని అట్లా ఉంటాడు కదా, చాలా క్యూట్ గా అనిపిస్తుంది, చాలా బాగుంటది. అండ్ నెక్స్ట్ అక్కడ అక్కడ నేను చూపించలేదు, లివింగ్ రూమ్ లో కూడా హంస అమ్మ ఒక ఫోటో ఉంది, చూపించాను ఇందాక. నేను మర్చిపోతాను ఆ హంస అమ్మాయి అంటే, హంసు బర్త్డే చేసిన ఫ్రేమ్ మీరు ఫ్రేమ్ తర్వాత చాలా సార్లు చూసుంటారు, కానీ యాక్చువల్ గా అయితే ఇది నేను బర్త్డే చేసింది అనమాట. సో ఇది ఎలా చేశాను ఏంటి, ఆ వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి, వీలైనంత త్వరగా అప్లోడ్ చేస్తారు. నేను ఇండియా వెళ్లే లోపే చేయాలనుకున్నాను కానీ బట్ కుదరలేదనమాట, బట్ ట్రై చేస్తాను. అండ్ అలాగే మనకు రాగానే ఇక్కడ ఒక సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఉంటారండి, మనం ఒకవేళ వెళ్ళిపోయేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు మన చక్కగా లాక్ ఏదో మన లాక్ అది ఎంటర్ చేసి మనం వెళ్ళిపోవచ్చు. సో మన డోర్స్ కానీ విండోస్ కానీ అన్నిటికీ ఉంటది అనమాట ఈ లాక్ సిస్టమ్. అయితే వెళ్ళేటప్పుడు ఆ లాక్ ఎంటర్ చేసేసి వెళ్ళిపోతాం కదా, మనం రాగానే విత్ ఇన్ ఒక 10 seconds లోనో 15 seconds లోనో ఏమో ఉంటది అనమాట, వెంటనే మనం ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి, లేకపోతే అలర్ మరి బాగా మోగుతుంది అనమాట. విండోస్ ఎవరైనా వచ్చి విండోస్ నుంచి అట్లా ఎవరైనా లోపలికి వస్తున్నా అప్పుడు కూడా మోగుతుంది అనమాట. ప్రతి దానికి ఇదైతే ఈ లాక్ సిస్టమ్ అయితే ఉంటది. సో చూసారు కదా మా లివింగ్ రూమ్ కానీ ఇంకా కిచెన్ కానీ మీకు ఎలా అనిపించింది అందరూ అయితే కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నెక్స్ట్ ఇంక ఇప్పుడైతే మా మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నా అనమాట, మన కిచెన్ లోంచి డైరెక్ట్ గా మాస్టర్ బెడ్రూమ్ కి అయితే యాక్సెస్ ఉంటది. సో ఇది మా బెడ్రూమ్ అయితే, పెద్దగా అయితే ఏం స్టఫ్ ఉండదండి, నాకు చాలా తక్కువ పెట్టుకుంటే బాగా స్పెషియస్ గా అనిపిస్తుంది అనమాట. మీరు చూస్తే నేను వాల్స్ కూడా పెద్దగా ఏం పెట్టను, ఏదో అక్కడో పెయింటింగ్ అక్కడో పెయింటింగ్ అట్లా పెట్టుకుంటా ఉంటాను. ఈ పెయింటింగ్స్ కూడా నాకు ఏం ఇంట్రెస్ట్ ఉండదు, అవి కూడా సతీష్కి కొంచెం ఇష్టం అనమాట, అందుకే ఇంకా ఈ రూమ్ ఒకటి ఇంకో రూమ్ ఒకటి మాత్రం ఏదో చేశాను. ఇంకా మా హంచ్ ఫొటోస్ మాత్రం కొంచెం పెట్టుకుంటాను, హంచ్ మాత్రం నాకు బాగా ఇష్టము. ఇంకా అది కూడా ఇల్లంతా కాదులేగా అక్కడ ఒకటి పెట్టుకుంటే బాగున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇదైతే నా టేబుల్ అనమాట, ఇక్కడ నేను వర్క్ చేసుకుంటాను, వీడియోస్ కానీ నాకేమైనా వర్క్ ఉంటే అవన్నీ నేను చేసుకుంటాను. అండ్ అలానే నేను చెప్తాను కదా మా ఇల్లు అంతా మీరు చూస్తే మా హంచకాయ ఫొటోసే ఉంటాయి, ఇంకా లోపల చాలా ఉన్నాయి, నేను తీసి పెట్టలేదు అనమాట. ఇదైతే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు లేండి, చాలాసార్లు చూపించుంటాను. ఈ టేబుల్ అయితే నేను కాసుకోలోనే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా చైర్, ఈ చైర్ కూడా నేను వచ్చాక తీసుకున్నాను అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు వైట్ స్టఫ్ తీసుకుందాం అట్లా అనుకున్నాను, సో అందుకే చైర్ కానీ ఇక్కడికి వచ్చాక ఏవైతే తీసుకున్నానో అవన్నీ కూడా మోస్ట్లీ వైట్ కలర్ లో ఉండడానికి ట్రై చేశాను చాలా వరకు అయితే. అండ్ అలానే ఇక్కడ కూడా మనకు ఒక పెద్ద విండో అయితే వచ్చింది, మేము ఇది అంత ఎక్కువ అయితే ఏం ఓపెన్ చేయం కానీ, బట్ ఓపెన్ చేసుకుంటే మాత్రం బాగుంటది మంచిగా. ఎర్లీ మార్నింగ్ మనం లేచేసరికి ఎవరైనా ఓపెన్ చేసి పెడితే బాగుంటుంది, బట్ ఎవరు ఓపెన్ చేయరు కదా. అండ్ అలానే ఈ బెడ్రూమ్ కి అయితే ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటది అనమాట, ఇదే మా మాస్టర్ బాత్రూమ్ కూడా. అండ్ ఇంకా ఈ బాత్రూమ్ స్పెషల్ ఏంటంటే మనకి పెద్ద మిర్రర్ వచ్చింది, అండ్ అలానే 2 sinks వచ్చాయి అనమాట. మామూలుగా ఇంకోటి ఉంటది కదా అదైతే కొంచెం చిన్నగా ఉంటది, దాని లోపలి కదా. ఈ షెల్ఫ్ లో అయితే నేను చాలా వరకు నా స్టఫ్ పెట్టుకుంటాను అనమాట, నా జ్యువెలరీ కానీ లేకపోతే మన డ్రైయర్ కానీ ఇలా చాలా ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇందులో పెట్టుకుంటాను. సతీష్ అయితే చాలా వరకు ఏమి ఉండవు. నెక్స్ట్ ఇంకా దీనికి అటాచ్డ్ వచ్చేసి మనకు క్లోజెట్ కూడా వచ్చింది, చక్కగా మనం బాక్ చేసేసి డైరెక్ట్ గా ఇందులో కూడా వచ్చేయచ్చు అనమాట. సో ఇదంతా నా క్లోజెట్ అండి, అది చెప్పాను కదా ఇది కూడా అంత మంచిగా అయితే ఏం చెప్పలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు వచ్చిన వెంటనే నేను చేయాల్సింది హౌస్ టూర్ అయితే, అప్పటికి మ్యాట్స్ ఇవన్నీ లేవు, ఓకే తర్వాత తీసుకున్నాక చేయొచ్చులే, ఇలా ఇలా లేట్ అయిపోయింది అనమాట. అప్పుడైతే బాగా క్లీన్ గా పెట్టుకున్నాను, ఇప్పుడైతే అన్ని యూజ్ చేసేస్తున్నాను కదా, సో కొంచెం మళ్ళీ మెస్సీ అయిపోయింది. కిందంతా అయితే నేను శారీస్ పెట్టుకుంటాను, పైన అంతా అయితే నా డ్రెస్సెస్ పెట్టుకుంటాను, అండ్ ఇవన్నీ అయితే నా ఫ్రాక్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ అనమాట. చాలా మంది అడుగుతా ఉన్నారు కదా మీ ఫ్రాక్స్ బాగున్నాయి, టెక్సస్ వచ్చాక తీసుకున్నారు అలా అని చెప్పి. ఇక్కడ తీసుకున్నావు కాదండి, మోస్ట్లీ మీరు చూస్తున్న వాటిలో చాలా వరకు మేము మినియాపోలిస్ లో తీసుకున్నవే, బట్ అక్కడ చలిగా ఉంటది అండ్ సమ్మర్ కూడా 3 months ఉంటదేమో ఎక్కువ అనుకుంటే, ఆ 3 months కూడా మనం ఎప్పుడో బయటకు వెళ్తా ఉంటాం కదా, సో అంత వేసుకోవడానికి ఛాన్స్ ఉండేది కాదు. బట్ నేనైతే ఎక్కువ అక్కడే తీసుకున్నాను చాలా వరకు కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ ఆ పైన ఉన్నవన్నీ నా ఫ్రాక్సే అనమాట, సో అన్ని ఉన్నాయి.
ఫ్రాక్స్ నాకు కొంచెం కంఫర్టబుల్ గా ఉన్నట్లు అనిపిస్తుంది, అందుకే కొంచెం ఎక్కువ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఇవైతే నా టీ షర్ట్స్, జీన్స్ ఇవన్నీ కూడా. సో అది నా క్లోజెట్ అయితే. మీకు వీలైతే నేను మళ్ళీ క్లోజెట్ వరకు విడిగా చూస్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా చూడాలని కానీ అలాంటివి ఉంటే ఆ వీడియోలో చూపిస్తాను. ఇంట్లో కాగానే మనకు రైట్ సైడ్ అయితే కిచెన్ కానీ అండ్ అలానే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎదురుగా లివింగ్ రూమ్ ఉంటది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇంకో గెస్ట్ బాత్రూమ్ ఉంటది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అది ఇదే ఎక్కువ యూజ్ చేసుకుంటా ఉంటారు. నేను సతీష్ కూడా ఎక్కువ ఇదే యూజ్ చేస్తాం అండి. అది యూజ్ చేయము. ఇన్ని వాష్ చేయాలన్నా అంత ఈజీ కాదు కదా. సో మోస్ట్లీ మేము ఒకటే ఎక్కువ యూజ్ చేస్తాము. అదే రేర్ గా ఎవరైనా ఎక్కువ ఫ్రెండ్స్ అది ఉన్నారు అనుకుంటే అది వాడుకుంటా ఉంటాం అన్నమాట. సో యాజ్ యూజువల్ ఇందులో కూడా నేను పెద్దగా చెప్పేదేం లేదు. మీకు అంత తెలిసిందే కదా. ఇందులో నేను ఆల్రెడీ చెప్పినట్టు చిన్న మిర్రర్ వస్తుంది అండ్ అలానే ఒక సింక్ వస్తుంది అనమాట. ఇదే మాకు ఎనఫ్. అండ్ అలానే ఇక్కడ కూడా మనకు ఒక అంత చూపి ఓకే, ఇక్కడ కూడా మనకి ఒక క్లోజెట్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, నా ప్యాక్లు కానీ లైక్ టూత్ పేస్ట్ కానీ బ్రష్లు కానీ ఎక్స్ట్రా ఉంటాయి కదా, ఇలాంటివన్నీ ఇందులో పెట్టేసుకుంటాము. అండ్ అలానే కొన్ని టవల్స్ అవి కూడా ఇందులోనే పెట్టుకుంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఆ బాత్రూమ్ లో వచ్చేసరికి స్టాండింగ్ షవర్ అలా వచ్చి ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి టబ్ అనమాట. ఇది టబ్ కూడా బాగా పెట్టండి. ఆ తర్వాత ఇంకా మరి వెంటనే దాని పక్కనే ఇట్లా లాండ్రీ అయితే వచ్చిందనమాట. వాష్ అండ్ డ్రైయర్ మాకు అంతకుముందు అపార్ట్మెంట్ లో బయట విడిగా ఉండే కదా, బట్ ఇక్కడైతే అపార్ట్మెంట్ లోనే ఇచ్చాడు. వాష్ అండ్ డ్రైయర్ కూడా బాగా పెద్దవి, చక్కగా మనకి దుప్పట్లు కానీ అట్లాంటివన్నీ వేసుకోవటానికి కూడా ఈజీగా ఉంది. చూపించు. అండ్ ఆ పైన అయితే మనకి డిటర్జెంట్ కానీ ఇట్లాంటివన్నీ పెట్టుకోవడానికి ఒక ర్యాక్ లాగా ఇచ్చాడు. నా దగ్గర పెద్దగా సప్లై లేవు లేండి. ఆ కొంచెంలో డిటర్జెంట్ అవి పెట్టుకున్నాను అంతే. సో ఈ హౌస్ లో నాకు బాగా నచ్చేది ఏంటంటే డోర్స్ ఇవన్నీ అనమాట. చాలా వరకు అంతా కూడా వైట్ కలర్ లో ఉంటుంది కదా, చూడటానికి నాకు ప్లెజెంట్ గా అనిపిస్తుంది. సో అది నాకు బాగా నచ్చుతుంది. అండ్ దాని పక్కనే మనకి ఇంకో బెడ్రూమ్ కూడా వచ్చింది. అలానే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటారు కదా, ఇదైతే టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అండ్ అలానే టూ బాత్ కూడా. సో ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇది దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం చిన్నగా ఉంటది. ఇది కూడా మేము ఎక్కువైతే ఏం యూజ్ చేయము. హంచ్ ఉంటే బాగా వాడేసే వాడేమో కానీ అంతా ఇప్పుడు హంచ్ లేదు కాబట్టి పెద్దగా అయితే ఏం లేదనమాట. ఇదైతే చాలా వరకు సతీషే యూజ్ చేసుకుంటా ఉంటాడు. తనే వర్క్ చేసుకుంటాడు, అప్పుడప్పుడు హాయిగా పడుకుంటా ఉంటాడు. అయితే సతీష్ వర్క్ స్పేస్ అనమాట, తను ఇక్కడే వర్క్ చేసుకుంటా ఉంటాడు. సో ఒకరికి డిస్టర్బెన్స్ లేకుండా ఒకళ్ళొక రూమ్ ఒకళ్ళొక రూమ్ తీసేసుకున్నాము. అండ్ అక్కడ ఉన్నది అయితే క్రిబ్. ఆ క్రిబ్ అది కూడా ఇంకా సెట్ చేయలేదండి. మంచిగా సెట్ చేసి ఉంటే నీట్ గానే కనిపించేది, కాకపోతే తర్వాత సెట్ చేయించలే అని చెప్పి దాన్ని అలా వదిలేసాం అనమాట. అండ్ ఇంక ఇక్కడ అయితే మేము ఒక ఐరన్ స్టాండ్ అయితే వేసుకున్నాము. సో ఇది కూడా మేము ఎక్కువ యూజ్ చేస్తా ఉంటాం అనమాట. అంతే ఇంకా దాన్ని అంత ముందు అయితే ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసారండి, బట్ ఈ మధ్య ఇంకా అలానే ఉంచేస్తున్నాను. సో అది. అండ్ ఇంక ఇక్కడ కూడా ఒక పెయింటింగ్ అయితే తెచ్చుకున్నాము. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నాకు ఎంతగా బాగున్నట్టు అనిపిస్తుంది. తీసుకున్నప్పుడు కొంచెం డౌట్ అనిపించింది కానీ, బట్ పెట్టిన తర్వాత బాగానే ఉందనిపించింది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు ఒక విండో అయితే ఇచ్చాడు. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా కింద విండోస్ అది మనం కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో అది మా సెకండ్ బెడ్రూమ్ అయితే. ఇందులో పెద్దగా స్టఫ్ ఏం లేదులేండి. నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా ఒక క్లోజెట్ ఇచ్చాడు. సో ఈ క్లోజెట్ అయితే ఇది కూడా సతీష్ ఎక్కువ యూజ్ చేసుకుంటా ఉంటాడు. ఆ క్లోజెట్ లో మొత్తం నేనే పెట్టేసుకున్నాను కదా. సో ఒక సైడ్ అంతా సతీష్ బట్టలు కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ అలానే ఈ ప్రస్తుతం అయితే ఇది మేము స్టోర్ రూమ్ లాగా వాడుకుంటున్నాము. మా సూట్ కేస్ కానీ అవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. నేను చాలా నా డెకరేషన్ స్టఫ్ కానీ అవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి అనమాట. సో మీకు నేను ఓపెన్ చేసి కూడా చూపించలేను. సో మీరు ఇంకా ఇది క్లోజెట్ కమ్ స్టోర్ రూమ్ అనుకోవచ్చు. సో అది ఆల్మోస్ట్ నేను అంతా కూడా కంప్లీట్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అన్నది కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇంకేమైనా మర్చిపోయానా? బాల్కనీ యా, మీకు గుర్తుంది లేదు అన్నది. నెక్స్ట్ ఇంక ఇదైతే మాకు మా ప్యాట్రీ డోర్ అనమాట.
మనం కావాలి అనుకుంటే ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే దీనికి కూడా మనకి బ్లైండ్స్ అయితే ఇచ్చాడు. సో ఇది క్లోజ్ చేసుకుంటే మనకు చక్కగా మంచి వ్యూ అయితే ఉంటది. ఓకే ఇది మా ప్యాక్ లో అయితే మనం పెద్దగా అయితే ఏం ఆర్గనైజ్ చేసుకోలేదు. అంతకుముందు ఏవైతే చైర్స్ అవి ఉన్నాయో అవే పెట్టేసుకున్నాం అనమాట. కొంచెం ప్లాన్ కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి చూద్దాం. అండ్ ప్లాంట్స్ కూడా నేను పెద్దగా ఏం టచ్ పెట్టుకోలేదు. ఇక్కడ ఒక రోజ్ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. సో ఇంకా అప్పుడప్పుడు కట్ చేసి దేవుడికి అది పెట్టేస్తా ఉంటాను, కొన్నేమో అట్లనే ఉంచుతాను చూడటానికి అది బాగుంటుంది కదా అని చెప్పి. అంటే ఇంకా ఇక్కడైతే పెద్దగా అయితే ఇంకేం స్టఫ్ లేవు అనమాట. సో ఇది మా ఫేవరెట్ స్పేస్ అని కూడా చెప్పొచ్చు. చక్కగా నేను సతీష్ మంచిగా అప్పుడప్పుడు ఈవినింగ్స్ కానీ అలాంటప్పుడు టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. సతీష్ ఏమో కాఫీ తాగుతూ ఉంటాడు, నేనేమో ఏవో ఒక స్నాక్స్ అవి తెచ్చుకో తింటా ఉంటాను అనమాట. మంచిగా టైం తెలియకుండా అయిపోతుంది. అండ్ అలానే మనకి ఒక్కడనే ఉన్నాం అలా కూడా అనిపించదు అనమాట. ఎవరో ఒకళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి మంచి ఫన్ ఉంటుంది. సో మా బాల్కనీ వ్యూ అయితే మీరు చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ అలానే మా అపార్ట్మెంట్ మొత్తం కూడా మీకు ఎలా అనిపించింది, బాగుందా లేకపోతే ఏమనిపించింది అనేది అయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో అంటే ఈ వీడియో అయితే ఇంతగా ఎంజాయ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.